మరికొన్ని గంటల్లో బాజా భజంత్రీల మధ్య ఘనంగా వివాహం జరగవలసి ఉన్న ఆ ఇంట్లో చావు డప్పులు మోగవలసి రావడంతో ఆ గ్రామంలో విషాద ఛాయలు అలుముకున్న సంఘటన మహబూబాబాద్ జిల్లా ఆమనగల్ గ్రామంలో చోటు చేసుకుంది. గ్రామానికి చెందిన బైరబోయిన మల్లయ్య మల్లమ్మ ఒక్కగానొక్క కుమారుడు నరేష్కి నెల్లికుదురు మండలంలోని ఓ గ్రామానికి చెందిన ఓ అమ్మాయితో శనివారం రాత్రి 11:27 వివాహం జరగవలసి ఉంది. పెళ్లి కుమార్తెను తీసుకువచ్చేందుకు వారింటికి వెళ్లారు. సాయంత్రం సమయంలో పెళ్లికొడుకు నరేష్ తనకు ఆరోగ్య పరిస్థితి బాగాలేదని తల్లిదండ్రులకు చెప్పడంతో వెంటనే స్థానిక ఆర్ఎంపీ డాక్టర్ దగ్గర వైద్యం చేయించుకుని ఇంటికి వచ్చి పడుకున్నాడు. ఎంతసేపైనా నరేష్ లేవకపోవడంతో తల్లిదండ్రులు పరిశీలించి చూడగా మృతి చెంది ఉన్నాడు. దీంతో పెళ్లి కుటుంబ సభ్యులు బంధుమిత్రులు రోదనలు మిన్నంటాయి. గుండెపోటుతో మృతి చెందాడని బంధుమిత్రులు చెబుతుండగా పోలీసులు అనుమానాస్పద మృతిగా తెలిపారు. నరేష్ అనే వ్యక్తి పెళ్లి కొడుకు నాకు అడిగి 4:45 వచ్చిండు. నాకు భయం అవుతుంది మామయ్య అన్నాడు. మామయ్య అయితే వరుసగా నేను అయితే బీపీ చూసిన, బీపీ చూస్తే 95/60 వచ్చింది. 60 వచ్చిన తర్వాత ఒక పిజ్జా పార్టీ తెచ్చుకుని ఒక బుక్క తాగిండు. నాకేం భయం లేదు, మా అమ్మ ఒక్కతే ఉన్నది, ఇంటికి పోతా అన్నాడు. ఇంటికి పోయినాక అదే సంగతి. ప్రజాజ్యోతి న్యూస్ ఛానల్ ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ ని క్లిక్ చేయండి. Please subscribe Prajajyoti News. Thanks for watching.